కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది మాజీ ZPTC అయినటువంటి నాగభూషణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు డిసిసి చైర్మన్ ముజిబుద్దీన్ మట్టిమల్లు లింగము స్టేజ్ పై నుండి బలవంతంగా లాక్కొచ్చినందుకు బేషరతుగా 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తర్వాత కార్యాచరణ గురించి ఆలోచిస్తామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా 14 ఏప్రిల్ నాడు జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి సభ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఆ సభకు అందరినీ ఆహ్వానించారు. అన్ని వర్గాల ప్రజలను మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నటువంటి సందర్భంలో నాగభూషణ అడ్వకేట్ అదేవిధంగా ఎక్స్ ZPTC మాట్లాడుతున్న సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు అయినటువంటి ఎంకే ముజీబుద్దీన్ అదేవిధంగా మట్టమల్ల లింగంలు దౌర్జన్యంగా డయాస్ మీద నుంచి నెట్టివేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చర్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అధికారుల ముందు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా ఎస్పీ ముందు జరిగిన సంఘటనను తీవ్రంగా పరిగణించాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. రోజే ఒక సీనియర్ సిటిజన్ అయినటువంటి దాడి జరగడం మేము బీసీ సంఘాలందరం కలిపి ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా సంఘాలన్నీ వాళ్ళకి ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. 24 గంటల్లో మీరు ఎంతటి వారైనా క్షమాపణ చెప్పకుంటే ఇది దీన్ని ఒక తీవ్రతరం చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పేసేసి ర్యాలీలు నిరసనలు ధర్నాలు చేస్తామని కూడా 24 గంటల లోపల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.